హరి ఓం శ్రీమాత్రే నమ లలితా సహస్రనామ పారాయణలో భాగంగా ఈరోజు నామం నూట రెండవ నామం ఎనిమిది అక్షరాల నామం విష్ణుగ్రంథి విభేదిని విష్ణుగ్రంథిని విడగొట్టునది అని దీని అర్థం అనాహుతానికి పైన ఉండేది విష్ణుగ్రంథి దీన్ని భేదిస్తోంది విష్ణుగ్రంథి భేదనం జరిగితే సూక్ష్మ శరీరం నేను కాను అనేటువంటి ఎరుక కలుగుతుంది మనస్సు ఇంద్రియ చైతన్యాలు ఇవన్నీ కలుపుకుంటే సూక్ష్మ శరీరం నేను అనుకునే కన్ను కాకుండా మన లోపల సూక్ష్మ శరీరంలో కన్ను అని ఒకటి ఉంటుంది అది దర్శన శక్తి సూక్ష్మ శరీరంలో ఇవన్నీ కలిసి ఉంటాయి ఈ దేహం పోతే మరలా ఈ సూక్ష్మ శరీరం పట్టుకొని పోయి ఇంకో దేహంలో దూరిపోతుంది అక్కడ ఉన్న దర్శన శక్తిని అక్కడ ఉన్న కన్నుతో అనుసంధానం చేసుకుంటుంది అలాగే ఈ సూక్ష్మ శరీరంలో ఇవన్నీ దాగి ఉంటాయి కానీ కొందరికి స్థూల శరీరం నేను కాదంటే మనస్సు నేను అనుకుంటూ ఉంటారు కానీ ప్రాణం నేను అనుకుంటూ ఉంటారు కానీ అవన్నీ కూడా నేను కాదు విష్ణుగ్రంథి విభేదనం జరిగితే సూక్ష్మ శరీరం నేను కాను అనేటువంటి స్థితిని కలగజేస్తుంది ఇంతకు ముందు చెప్పినటువంటి బ్రహ్మగ్రంథి పూర్తిగా భౌతికతత్వాన్ని కలిగి ఉంటుంది అన్న కోసం స్థూల శరీరాలకు సంబంధించినటువంటి స్థూలమయ శరీరంలోనే భౌతికతత్వానికి అతీతంగా సూక్ష్మ శరీరం ఉంటుంది అది విష్ణుగ్రంథి సూక్ష్మ శరీర జ్ఞానం కలిగినప్పుడు భౌతికత అంతా మాయా అనిపిస్తుంది అయితే ఈ మాయ ఎవరిది ఈ మాయ ఏంటి అనేది మనకి తెలియదు అదే విష్ణుమాయ కలయో వైష్ణవమాయ అన్నట్టు ఉంటుంది ఈ స్థితి అర్థం అవ్వాలంటే విష్ణుగ్రంథి విభేదనం జరగాలి విష్ణుగ్రంథి మనకి ఇందాక చెప్పుకున్నట్టుగా అనాహత చక్రానికి ప్రాంతానికి కొద్దిగా పైన ఉంటుంది విష్ణుగ్రంథి విభేదనమైనప్పుడు అయినప్పుడు సూక్ష్మ శరీరానికంటే వేరుగా కారణ శరీరం ఉందనేది తెలుస్తుంది అప్పుడు మనకి విష్ణుమాయ తెలుస్తుంది ఈ విష్ణుమాయ ఈ విష్ణుగ్రంథి విభేదనం జరిగినప్పుడే సూక్ష్మ శరీరం అర్థమవుతుంది ఆ సూక్ష్మ శరీరం ద్వారానే మనం ఈ స్థూల శరీరాన్ని వదిలినప్పుడు వేరే శరీరంలోకి వెళ్ళి అక్కడ నుంచి మళ్ళీ మిగిలిన స్థితి మొత్తాన్ని చూడగలుగుతాం ఇది ఉత్తేజం అయితేనే కానీ ఇది విభేదనం అయితేనే కానీ మనిషి ఉత్సాహంగా ఉత్తేజంగా ఉంటాడు ఈ స్థితి వచ్చింది లేనిది తెలియాలంటే ఇదే పరీక్ష విషగ్రంథిని వెడగొట్టినది మాయని పోగొట్టేది స్థితిలో ఉంచేది ఇవన్నీ కూడా ఈ నామానికి వేరే రకంగా మనం అర్థాలు చెప్పుకోవచ్చు ఓం శ్రీమాతే నమ శ్రీ మహారాజ్ఞే నమ श्रीमत्सिंहासनेश्वर्ये नमः